చిన్నప్పటి నుంచి సినిమాలకి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. స్వాతంత్ర సమయోధుల జీవితాలు చదివి సోషలిస్ట్ ఉద్యమాల్లో చాలా మంది గొప్పవారు ప్రాణాలకి తెగించి ఏదో మంచి చేద్దామన్న సమాజానికి ముందుకు తీసుకెళ్తున్న చాలా గొప్ప మంది, చాలా గొప్ప వ్యక్తులు, వీళ్ళందరూ నన్ను ప్రభావితం చేశారు. చాలా కాలం, చాలా సంవత్సరాలు నాకున్న కోపానికి మనయ్య చిరంజీవి గారికి వీడు విపరీతమైన ఉద్యమాలకు వెళ్ళిపోతాడన్న భయం ఆలోచన ఉండేదానికి. ఎందుకంటే నాకు సమాజంలో జరిగే ఈ అన్యాయం మీద అంత ఆవేదన ఉండేది. ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అందరికీ సమానంగా ఇవ్వకుండా కొద్ది మందికే చేసుకుంటానంటే అది నాకు బాధ కలిగించాను. ఇవన్నీ నేను ఎప్పుడైనా అన్నయ్యతోటి చాలా భావోద్వేగంగా మాట్లాడుతుంటే వీడు ఎక్కడ వెళ్ళిపోతాడో సమాజానికి దూరంగా, మామూలు సొసైటీకి దూరంగా అని చెప్పి నన్ను రకరకాలుగా డైవర్షన్స్ పెట్టేవారు అన్నా. కానీ అది ఏది అవేవి నన్ను ఆపలేదు. ఎందుకంటే సహజంగా నాకున్నది కేవలం నా కోసమే బతకాలి, నా కుటుంబం కోసం నేను రాజకీయాల్లోకి రావక్కర్లేదు. ఎక్కడో దూరాన మారుమూల ఉద్యానం అనే చోట కిడ్నీ వ్యాధులు చచ్చిపోతుంటే అలాంటి నేను ఇప్పుడు అందరికీ తెలిసింది కానీ చిన్నప్పటి నుంచి బాధల్లో చూశాను. నాకు బాధ లేవు, యాక్చువల్ చెప్పాలంటే నాకు పెద్ద కష్టాలు కూడా లేవు. కాకపోతే నా కష్టం ఇది వాళ్ళ కష్టాలు నా కష్టాలు అనుకున్నాను, అది నన్ను రాజకీయాలు తీసుకొచ్చాను. ఎదుటి వాళ్ళ బాధలు ఎవరు మాట్లాడరండి వీళ్ళ గురించి, భయపడిపోతారంటే ఒక సమస్య చెప్పాలంటే సమాజం పట్ల సమాజంలో ఉన్న పిరికితనం మీద నాకు ఆవేదన ఉండేది. ఎందుకు ఇంత భయపడతారంటే ధైర్యం లేదు ఎవరికి, ఏమైనా అంటే పక్కకు తీసేస్తారేమో. ఈ భయాలు ఎక్కడో చోట మారాలని కోరుకునే ఒక బలంగా నేనేం చేసామంటే మీరు మారండి, మీరు మారండి నేను ఎప్పుడు అడగను. ప్రశ్న నేను వేసుకున్నామంటే నువ్వు చేయగలవా అని అనుకునేవాడు, నీకు దమ్ముందా నాకు నేను వేసుకునేవాడిని. అందుకు నేను సినిమాలు ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడేవాడిని కాదు, ఎందుకంటే నా మదనంలో ఉండేవాడిని. సినిమాలో ఉన్న డైలాగులు చెప్తాం, కూల్ చేస్తాం, ఎనీ సెంటర్లో ఛాలెంజ్ చేస్తాం, చాలా డైలాగులు ఉండే సినిమాలో. నిజ జీవితంలో నువ్వు నిలబడగలవా, దెబ్బ తినగలవా, దెబ్బతిని మళ్ళీ నిలదొక్కుకోగలవా, ఇవన్నీ నాకు నేను అసలు దెబ్బతిన్నావు నిలదొక్కుని ఇక్కడ నిలబడ్డావు భీమవరం. జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం, జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం మనందరం ఏమనుకుంటామంటే ఈరోజు ఒక సమస్య వస్తే ఈ రోజుతో అనుకుంటాం. నేను ఇప్పుడు అలా చూడను, ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక దశాబ్దం, 2 దశాబ్దాల తర్వాత ఈ సమస్య ఏముందన్న భయం ఉండేది నాకు. ఆ ఆవేదన ఉదాహరణకి మనకి తెలంగాణ రాష్ట్రం విడిపోవాలి, ఉమ్మడి రాష్ట్రం విడిపోవాలి అని చూసినప్పుడు అందులో ప్రజల తప్ప నాకు ఎక్కడ కనిపించలేదు. నాయకులు ఎక్కడ, నాయకులు ఏ రాష్ట్రానికైనా ఏ కులానికైనా వాళ్ళు స్వార్థపడలేదో మనం ఏం చేయగలం. వాళ్ళందరూ సమిష్టిగా చేసిన తప్పులకి అందరు ప్రజలు బాధలు పడాలి. అవన్నీ చూసి ఎప్పుడు మాట్లాడలేదు, ధైర్యం లేదు. ఆ రోజు నేను తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అన్నిటికీ తెగించి పార్టీ పెట్టాను. నన్ను చంపేసినా పడలేదు, సత్యం మాట్లాడాలని చెప్పి పార్టీ పెట్టాను. ఆ రోజున ప్రాణాలు తెగించిన వాడికి ఒక ఓటమి ఒక లెక్క మీరు చెప్పండి. ఉద్యమాల్లో చెప్తారు నీ ఆలోచనని, నీ ఉద్యమాలని ఎన్ని మైళ్ళు కాదు ఎంత త్యాగం చేశారో ముందుకెళ్ళి మేము తెలుసుకోమంటాం. మనం దెబ్బలు తిన్నాం కానీ అసలు ఉదాహరణకి మనకి ఎంత చెప్పారు జనసేనకి 1% ఉంటుందా వీళ్ళు కూడా. అలాంటిది మనకి చాలామంది చెప్పినట్టు ఈవీఎంస్లో అవకతవకల గురించి నేను మాట్లాడలేదు, డబ్బులు పంచాలని మాట్లాడలేదు. మనం పోరాటం చేసింది, మనం పోటీ పడింది ఒక పార్టీతో కాదు, ఒక వైసీపీతో కాదు, మనం పోటీ పడింది 4 పార్టీలతో పోటీ పడ్డాం. భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి, వైసీపీ దగ్గర నుంచి ప్రాక్సీగా
టీఆర్ఎస్ తో సహా మనం భీమవరంలో పోటీ చేస్తాం. మొన్న సభలో చెప్తా ఉన్నాను, ఎందుకు నాకు ఇంత ఆవేదన ఉంది పోటీ పట్ల అంటే, నేను చాలా మంది తెలంగాణ నాయకులు కూడా చెప్పాను, మీరు తెలంగాణకి అన్యాయం జరిగితే ఆంధ్ర పాలకులను తిట్టండి, మేము అర్థం చేసుకోగలం, కానీ సంబంధం లేని ఆంధ్రుణ్ణి అని తిడితే అది దేశ సమగ్రతకి విఘాతం, అది ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. మీరు తిడితే ఆంధ్ర పాలకులు విషయం వచ్చి తిట్టుకోండి, పాలకులు చేసిన తప్పులకి ప్రజల్ని మీరు శిక్షిస్తారు, ప్రజల్ని మిమ్మల్ని తగ్గిస్తానంటే నేను అందరు పడతాను, కానీ నేను ఇంకా చచ్చిపోలేదు, నేను బతుకున్నాను, ఆత్మగౌరవం నిలబడతాను. పొద్దున నేను పార్టీ పెట్టినప్పుడు గాంధీనగర్లో అప్పటికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ గారిని కలిశాను. కలిసినప్పుడు నేను ఇదే చెప్పాను, మీరు నాకు నమ్మకం ఉంది, మీరు ప్రధానమంత్రి కాబోతున్నారని. జాతీయ సమగ్రత దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి, నేను ఒకటే చెప్పాను. ఈ రోజున 30 మీ అందరికీ తెలియకపోతే చాలా మందికి, నేను 10వ తరగతిలో నువ్వు తెలంగాణ వాడు ఆంధ్ర వాడు అని కొట్టుకున్నాను, చిన్నప్పుడు నెల్లూరులో జరిగిన సంఘటన, అది ఒక 30 సంవత్సరాల తర్వాత నిజమైపోయింది, విడిపోయింది అసలు. అలాగే మా అందరికీ అన్యాయం జరిగింది అని చెప్పి ఆంధ్రులు చాలా మందికి బాధ కలిగి ఒక 30 సంవత్సరాల తర్వాత అసలు మేము మా దేశం మాకు న్యాయం చేయలేదన్న ఆవేదనతో అది దేశ సమగ్రత భంగం కలిగించే పరిస్థితులు వస్తే అన్న ఆ భయం వేసింది నాకు. తెలంగాణ రాదు అనుకున్న వాళ్ళకి తెలంగాణ వచ్చినప్పుడు రేపొద్దున ఇంకేం పరిస్థితులు వస్తాయి మనం ఊహించుకోలేము. ఎందుకంటే నేను ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధులు ఎన్ని త్యాగాలు చేసి ఎన్ని కష్టాలు పడి పసి వయసులో యుక్త వయసులో ఒక్కొక్కరు ఉరికంబలికేసి చచ్చిపోయి లాటరీ దెబ్బలు తిని వాళ్ళు చేసిన త్యాగాల మీద కట్టడం ఇది ఈ దేశ పునాది. ఈ దేశం దాని వాళ్ళ పునాది వాళ్ళ త్యాగాల మీద ఉంది. దానికి ఎవరో వచ్చి వేల కోట్లు సంపాదించేసి ఇలా చేసి రౌడీలు రౌడిజం చేసి దౌర్జన్యాలు చేసి వీళ్ళు అందలం ఎక్కి మనల్ని పాలిస్తారంటే సగటు విలువలున్న మనుషులు రాజకీయాల నుంచి పారిపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. అలా దమ్ముండి మీరు నిలబడకపోతే మన సమాజాన్ని మార్చలేము, రౌడీజాన్ని కానీ దౌర్జన్యాన్ని ఎదుర్కోలేము, ఎదుర్కోవడంలో సిద్ధమవు. మోడీ గారికి ఇదే చెప్పారు, సార్ ఈ రోజున తెలంగాణ విడిపోయింది, ఆంధ్రులకి ఇందులో ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ దీంట్లో సంబంధం లేదు, వీళ్ళందరూ కూర్చోబెట్టి తిడతా ఆంధ్రులను తిడతంటే భావోద్వేగం రాదా, తెలంగాణని కించపరిచారనే రాష్ట్రం విడిపోతే రేపొద్దున ఆంధ్రాని దేశం పట్టించుకోకపోతే రేపొద్దున దేశ సమగ్రత భంగం కలగదా అంటే ఆయన నరేంద్ర మోదీ గారు నాకు చెప్పింది, మరి సొంత తెలుగు వాళ్ళు ఉంటారు కదా అప్పుడు మరి గుజరాతీలందరూ కలిసి వాళ్ళని బయటికి పంపించేసి ఇక్కడ ఉండకూడదని చెప్పేసి, అందుకని దేశ సమగ్రతకి భంగం కలగకూడదని చెప్పి ఇంకా చాలా అనేక విషయాలు మాట్లాడితేనే ఆయన నా గురించి ట్వీట్ చేశారంటే ఒక దేశభక్తిని చూశాను ఎందుకు అందుకు ట్వీట్ చేశారు. నేను ఈ ఓటమిని చాలా గర్వంగా తీసుకుంటున్నాను. ఎందుకు చెప్తాను నాకు నిజంగా నేనే గెలవాలి రాజకీయాల్లో అనుకుంటుంటే ప్రజారాజ్యం పార్టీలోని ఎంపీగా కంటెస్ట్ చేసేవాడు, నేను కంటెస్ట్ చేసే పార్టీ నల్ల పట్టు కూర్చునేవాడు, ఎవరి మాట చెల్లేదు కదా చేసేవాడు, ఆ స్థాయి ఉంది నాకు. అలాగే 2014లో నాకు ఏమి ఆశించకుండా నేను మీకు సపోర్ట్ చేస్తాననే బదులు నాకు ఇన్ని ఎంపీలు కావాలి, ఇన్ని ఎమ్మెల్యేలు కావాలి, లేదా ఒక మినిస్టర్ కావాలని అడగచ్చు, నేను కొన్ని వచ్చిన తర్వాత కూడా నేను తీసుకుని ఉండొచ్చు. ఇవన్నీ ఎవరెవరో టీజీ వెంకటేష్ గారు లాంటి వాళ్ళు తీసుకున్నారు, కానీ నేను వదిలేస్తే వచ్చిన ఎంపీ సీట్లు అయ్యాను, నేనే గెలవాలి అనుకుంటే అవన్నీ చేసి ఉండొచ్చు. అవన్నీ ఎందుకు చేయలేదంటే ఈ దేశంలో ఏమీ ఆశించకుండా తనకింత శక్తి సమర్థత ఉండి నిస్వార్థంగా పనిచేసే మనుషులు ఇంకా బతికున్నారని చెప్పడానికి నేను చేశాను. నన్ను చాలా మంది పిచ్చోడు అనుకున్నారు,
వీడికి రాజకీయం తెలియదన్నారు, వీడికి ఎలా వాడుకోవాలో తెలియదన్నారు. ఆశయం నిలబెట్టడానికి నేను సర్వస్వం వదిలేశాను. ఎందుకంటే ఆ మనుషులు ఇంకా బతికున్నారంటే తప్ప మనందరిలో ఆ గుణం లెగవదు. పక్కనోడు దోపిడీ చేస్తుంటే మనకు కూడా ఆశ కలిగి అలాగే దోపిడీ చేస్తుంది. పక్కనోడు ఆశయానికి నడుస్తుంటే మనకు కూడా ఆశయంతో నడవాలనిపిస్తుంది. అది చెప్పడానికి చేశానమ్మా, తెలివిలాకో చేతగాకో కాదు, ఆశయం కోసం. అలాగే ఈరోజు పొద్దున రాజమండ్రిలో దిగ్గనే మా ఆఫీస్ లెవెల్ వరకు ఫోన్ వచ్చింది. ఏంటంటే ఇంటి మీద కొంతమంది వాళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలో లేదో తెలియదు, కానీ మా ఇంటి మీద ధర్నా చేయడానికి వస్తున్నారు చెప్పి. దేనికి అంటే నేను తెలంగాణలో ఏదో కించపరిచాను అన్నారు. ఎప్పుడు ఇది 5 రోజుల క్రితం జరిగిన సంఘటన, నేను మాట్లాడింది వేరు, ఒక చర్చ చెప్తాను అది కూడా. ఏంటి ఎప్పుడో 5 రోజులు జరిగిన మాట్లాడిన దానికి ఇప్పుడు ఆలోచించి భీమవరం వస్తుంటే మళ్ళీ దీన్ని హైలైట్ కాకుండా, ఇది న్యూస్లోకి వెళ్లకుండా అక్కడ ధర్నా చేసి దాన్ని హైలైట్ చేయడం. నేను అన్నది ఏంటంటే, ఇందాక మనోహర్ గారు మాట్లాడుతూ వారితో మేము చెప్పుకుంది ఏంటంటే, అసలు పార్టీలు అనగానే ప్రభుత్వం అనగా ప్రభుత్వం ఎవరు వచ్చినా కానీ నువ్వు ఎడ్డే ఉంటే తెడ్డే ఉంటే వ్యక్తులు అయిపోయారు. నేనేమన్నానంటే కనీసం వారికి ఒక క్వార్టర్, ఒక 100 రోజులు వెయిట్ చేద్దాం. 100 రోజులు వెయిట్ చేసి వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చూద్దాం. వాళ్ళు ఎలా వచ్చారు, సీట్లు కష్టపడ్డారు, ఎన్ని వాళ్ళు వచ్చారు, ప్రభుత్వం ప్రజలను గౌరవించారు, ప్రజల తాలూకు తీర్పు పొందించారు. వైసీపీ ప్రభుత్వం స్థాపించినప్పుడు తీర్పుని ప్రజలు ఇచ్చిన తీర్పు అనుకున్నాను, దాన్ని గౌరవిస్తాను. నేను వారు ఇచ్చిన తీర్పుకు నేను శిరస ఆవహిస్తాం. అందుకని మళ్ళీ తెలుగుదేశం నాయకులు ఎలా పడితే అలా మాట్లాడేద్దాం అని అనుకోలేదు. నేను వెయిట్ చేద్దాం, ఒక 100 రోజులు 100 రోజుల తర్వాత మాట్లాడదాం, ఒక్కొక్కటి చూద్దాం. ఈ లోపల నచ్చింది ఏంటంటే, ఎవరో మాట్లాడుతూ మనకి ఇందాక సిద్ధాంతం దగ్గరికి సంబంధించి కూడా మన ఇసుక రీచ్ల గురించి ఇష్యూ వచ్చింది. అదే దాని గురించి అలాంటి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్క నిమిషం, సిద్ధాంతం ఈ ఇసుక రీచ్ల మీద అలాగే సమస్యలు వస్తూ ఉంటే మనం మాట్లాడారు లిక్కర్ మనకి ఏమంటుందని మద్యపాన నిషేధం గురించి. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారు చెప్తూ మద్యపాన నిషేధం చేస్తామని. మా తూర్పుగోదావరి జిల్లాలో రాజోలికి వెళ్ళినప్పుడు రాపాలు ఉన్నారు, పక్కన ఎవరు అడుగుతున్నారు మద్యపాన నిషేధించని బోర్డు పట్టుకుంటే నేను చూసి నాకు కూడా జనసేన కూడా మద్యపాన నిషేధం గురించి ఆలోచిస్తుంది, అసలు ఎలా అమలు చేయాలి అని, తప్పులు ఎలా ఉంటాయని ఆలోచిస్తుంటే వెనక నుంచి చాలా మంది కుర్రాళ్ళు ఇలా చేయగుతాను పెట్ట గబుకునే మేము కష్టాలేదు. నాకు నిజంగా నవ్వొచ్చింది. నేను అబ్కారి, మా నాన్నగారు పోలీస్ శాఖ నుంచి అబ్కారి శాఖ వచ్చారు ఉద్యోగి. నాకు సంపూర్ణ మద్యపాన నిషేధం ఎంతవరకు సాధ్యం అన్న టాపిక్ స్టార్ట్ చేస్తాం. నేనేమన్నానంటే, ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీకు 3,000 ఇస్తాను, మీకు పెన్షన్ అని చెప్పి అలాగే 250 ఎలా చేశారో అలాగే అంచెలంచెల మద్యపాన నిషేధం అంటే నేనేమన్నానంటే, అసలు మద్యపాన నేను ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడానంటే, మద్యపాన నిషేధం అనేది ఒక నిమిషం మద్యపాన నిషేధం అనేది చాలా కష్టమైంది. వాళ్ళని అడిగిన తర్వాత మీరు ఎందుకు ఏ స్టాండ్ తీసుకోలేదంటే, నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ అన్నా, రెస్పాన్సిబుల్ లిక్కర్ బాధ్యత కూడిన మద్యపాన చట్టాన్ని చేద్దాం అని. నేను ఆ మధ్యన ఉద్యానం సమస్య కోసం నేను వైజాగ్ వెళ్తే హైవేలో చాలా మంది ఆటోపరిచలు ఆపేశారు. ఆపేసి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే, మాకు ఇక్కడ మద్యం షాపులోనే ఇవి తీసేయాలి మా కాలనీలో అని. నాకు వాళ్ళకి అనిపించింది, ఆడపడుచులు 70% మంది కోరుకుంటే అక్కడ మద్యం షాపులు ఉండకూడదు, బెల్ట్ షాపులు ఏదైనా సార్. అలా ఆడపడుచులు కోరుకుంటే ప్రజల లోపల నుంచి మార్పు వచ్చినప్పుడు దాన్ని మార్చలేరు. అలా కాకుండా
నువ్వు ఎలా బతకాలి, నువ్వు ఎలా తాగాలి అని, నువ్వు నువ్వేం తినాలి ఏం తాగాలి అని ప్రభుత్వం కానీ ఆంక్షలు పెడితే ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకు దానికి ఉదాహరణలు చెప్తూ అమెరికాలో 1920లో అక్కడ అప్కారి మన మద్యపాన నిషేధం చేశారు, చేస్తే మాఫియా వచ్చేసింది, అలాగే తిరిగి తీసేశారు, విపరీత క్రైమ్ రేట్ పెరిగిపోయి. అలాగే ఇప్పుడు ఈ మధ్యలో డ్రగ్స్ అన్ని పెరిగిపోయి, ఇవన్నీ పెరిగిపోయి, ఇంకా అమెరికాలో ఏం కంట్రోల్ చేయాలో తెలియక ప్రజల్ని మార్చలేక అటు స్మగ్లర్లను చేయలేక అట్లీస్ట్ వయా మీడియాగా మధ్యలో వాళ్ళు గంజాయి మొక్కల్ని మీరు పెంచని చెప్పారు, అట్లీస్ట్ మీరు తక్కువ స్థాయి మాదక ద్రవ్యాలను వాడతారని, మెడికల్ మెడిసినల్ ప్రాపర్టీస్ మెడిసినల్ వాల్యూకి అంటే మనం మెడిసిన్స్లో వాడే గంజాయి మొక్కల్ని ఐఎస్ఎస్ అట్లీస్ట్ మీరు ఈ విధంగా రిక్రియేషన్కి వాడచ్చు అని చెప్పి దాదాపు 36 స్టేట్స్లో ఎంతో లైసెన్స్ ఇచ్చారు. అది మనం వాషింగ్టన్ వెళ్తే చాలామంది ఇక్కడ గంజాయి మొత్తం చూస్తూ ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్ని బలవంతంగా చట్టాల మీద నియంత్రించలేదు, లోపల నుంచి రావాలి వద్దు అని చెప్పి. అన్నా హజారే తన రేలేగావ్ సిద్ధిలో మాకు మద్యపానం వద్దు అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది, ప్రజలు వద్దు అనుకున్నారు. అలాంటి ఆలోచన విధానం పెట్టించిన లోపల పెట్టిన తర్వాత ప్రజల మనసుల్లో అప్పుడు మార్పు చాలా బలంగా ఉంటుంది. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందర గారు రాసిన పుస్తకం అనుకుంటాను, దాంట్లో మద్యం అనేది గిరిజనుల్లో లేదంటే కొన్ని తెగల్లో కొన్ని రాష్ట్రాల్లో సంస్కృతి, సో సంస్కృతిలో ఇమిడిపోయిన మద్యాన్ని ఎలా వేరు చేయగలం సంస్కృతి నుంచి, అందువల్ల మద్యపాన నిషేధం కష్టమవుద్ది అమలు పరచడానికి, దాన్ని అంచెలంచెలుగా ప్రజలను మార్చి బాధ్యతని ఎవరికైతే ఇచ్చి మార్చాలి తప్ప దండలు వేస్తాం. అలా చేస్తే సాయుధ తెలంగాణ పోరాటంలో కూడా చాలా మంది కమ్యూనిస్ట్ నాయకులు అడిగారు ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోయి, ఇక్కడ అంటే మన మద్యపాన నిషేధం పెడితే అసలు సంస్కృతిలో భాగం అది, అది వాళ్ళు తాగటం అనుకో సంస్కృతిలో భాగం అనుకుంటారు. మన గిరిజనులు ఇప్ప పువ్వు నుంచి సారాధిస్తారు, అది సంస్కృతిలో భాగం, ఇది మీరు కాదు కాదు అంటే అది వాళ్ళు మనం కాదన్న వాళ్ళు తెచ్చేస్తారు. సో వాళ్ళకి అది బానిసత్వం కాదు, అది అది వాళ్ళ సంస్కృతిలో భాగం. ఆ నేపథ్యంలో చెప్పాను ఇది తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన సంఘటన, అది నేను చెప్పిన దానికి దాన్ని వక్రీకరించి ఒక్కొక్కళ్ళు నేను అదేదో ఉన్నాను ఇంకోటిదని చెప్పి వక్రీకరించి ఈ రోజున టీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తుల లేదంటే టీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు నాకు తెలియదు కానీ మా ఇంటి మీదకి ధర్నా చేయడానికో లేదంటే దాడి చేయడానికో మరి తెలియదు, అది ఏం చేయాలి నేను లేను, నేను కనుక్కోవాలి. నేను ఒకటే చెప్పాను, మీరు నేను ఎవరన్నా సరే రాజకీయాల్లో ప్రతి పార్టీ ఒకటి మాట్లాడితే దాన్ని మీరు ప్రజాముఖంగా ఖండించండి, మీడియా ముఖంగా ప్రతిదానికి వెళ్ళిపోయి ఇళ్ల మీదకి వస్తాం ఆఫీసుల మీదకి వస్తాం అంటే ఎక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా సరే మీరు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఒక మాటని నా అభిప్రాయాన్ని కూడా వక్రీకరించుకుని తప్పు మాట్లాడితే నేను క్షమించమని అడిగే వ్యక్తిత్వం ఉన్నవాడు, నాకు ఆ సంస్కారం నాకు నేను తప్పు మాట్లాడితే. అలాగే నేను తప్పు మాట్లాడకుండా వక్రీకరిస్తే టాట కూడా తీస్తాం, అది కూడా వాళ్ళు ఎవరో తెలియదు. మా ఇంటి మీదకి నా బిడ్డలు చిన్న బిడ్డలు ఇంటి మీదకి మీరు ఎంత బలమైన వ్యక్తులైనా కావచ్చు వచ్చి ధర్నా చేద్దాం దాడి చేద్దాం అంటే బయట బిడ్డలకే నేను ప్రాణాలు అర్పించేస్తాను, భావితరాలు పుట్టబోతున్న బిడ్డల కోసమే పెట్టిన పార్టీ అలాంటిది. నా సొంత బిడ్డలు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి అవకతవక పనులు చేస్తే చేతులు ముడుచు కూర్చునే వ్యక్తి దయచేసి అంటే మీరేమో భీమవరం వచ్చి రాజకీయం చేయించే దానికి ఎవరు మాట్లాడకూడదే, మరి అలాంటిది నేను ఒక అభిప్రాయాన్ని ఏమీ వక్రీకరించకుండా చాలా పద్ధతిగా చెప్తే దీనికి మీరు కూర్చోబెట్టి కార్యకర్తలు వాళ్ళు కార్యకర్తల్లో మనుషులు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు కానీ రేపు పొద్దున వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. ఇది నాకు పోలీస్ శాఖ నుంచి ఫోన్ వచ్చింది, అందుకని గవర్నర్ నరసింహ తెలంగాణ గవర్నర్ నరసింహన్ గారు దృష్టికి తీసుకెళ్తున్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్తున్నాం. వీళ్ళెవరో మీరు దోషులు పడ్డారు మీరు కనిపెట్టండి,
ఒకసారి నేనేం మాట్లాడను దాన్ని చూడండి, దాని వివరణ తెప్పించుకోండి, తప్పైతే క్షమాపణ కూడా చెప్తాను. కానీ ఇలాగ నా ఇళ్ల మీద కానీ నా ఆఫీసుల మీద కానీ వస్తే అతనందరికీ నేను సవినయంగా తెలియజేసుకుని, నేను మెత్తగా కూర్చున్న వ్యక్తిని అయితే కాదు, అది కూడా మీకు తెలియజేస్తాను. అలాగే పార్టీని నడపటం డబ్బులు అనడం వేల కోట్లు కావాలంటారు. నేనేమంటానంటే తన్నుల కొద్ది ఆశ ఉండదు, అచ్చా తన్నుల కొద్ది గుండెలు కానీ ఆశయం చూడగా నేను ఆశయ అవసరాలు నేనన్నా. మనకి చాలా మంది ఈ మధ్యన నాకు ఎంత ఆవేదన చెందానంటే నేను పంచుకుంటాను, నా బాధను పంచుకుంటాను మీతోటి. నేను ఓడిపోతే మీరు గుండెలో తీసుకున్నారు, నేను పార్టీ పెట్టినప్పుడు మీరున్నారు నా వెనక ఒకళ్ళే. మనం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక్కడ మన గంగరాజు గారు లాంటి వాళ్ళు ఎంపీ అయిన తర్వాత ఇన్ని చూసి పర్లేదు నిలబడతారు. 2018లో తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకున్న తర్వాత చాలా మంది కొద్దిమంది ధైర్యం వచ్చారు నాతో పాటు పక్కన నడవడానికి. అడిగిన నాయకులు కాదు నా ఉద్దేశం, కొద్దిమంది ఎక్కువ మంది కొద్దిమంది వాళ్ళు ఓడిపోతే వాళ్ళు ఇంటిగ్రిటీని టెస్ట్ చేశారు. నువ్వు చేయగలవా లేదా అంటే నేను అనుకున్న అభిమాను నా జన సైనికుడు ఒక్కడ అడగలేదే ఆ మాట, మీరు అడిగారండి. మొట్టమొదట వాళ్ళ అన్న మాటలు ఇలాంటి వ్యక్తులు ముందుకెళ్ళాలంటే సీటు రాకపోతే పోయే ఒక్క ఓటు రాకపోతే పోయిన ఆశ చంపుకోవాలనిపించింది. వీళ్ళకైతే నాకు కష్టం అనిపించింది. అంతేగాని వీళ్ళని కలుపుకొని రాజకీయం చేద్దాం, వాళ్ళని సరి రాజకీయం చేద్దాం, వీళ్ళ గడ్డం పట్టుకొని రాజకీయం చేద్దాం. మీరు కలిసి రావాలి, దేశం కోసం కలిసి రండి, సమాజం కోసం కలిసి రండి. లేకపోతే నాలాంటి వాళ్ళు కదా మీకు, మోడీ గారు లాంటి వాళ్ళు కరెక్ట్ వ్యక్తి, మీకు కరెక్ట్ బిగించి కూర్చోబెడతారు కదా. అలాగా అంటే ఆశయ బలం అంటే ఎందుకు జనసేన గురించి చెప్తున్నానంటే ఆశయ బలం ఈ రోజున వచ్చింది. చాలా విజయ గర్వంతో వచ్చాను, విజయ ఆశతో ఉన్నాను. నాకు ఇక్కడ ఓటమి కనిపించలేదు. నిజం చెప్పండి, పావు గంట ఓడిపో నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచన పావు గంటలో కూడా రాత్రి కూర్చున్నాను. నాకు భగవంతుడు సిక్స్ సెన్స్ ఇచ్చినట్టున్నాడు నాకు. 2 రోజుల ముందు నుంచి నా ఏదో ఇబ్బందిగా ఉంది, ఏంటో సడన్గా తేడా వస్తుంది అని అనుకున్నాను. రాత్రి నుంచి ఏదో ఇబ్బందిగా ఉంది, ఏదో హిందీ పుస్తకం చదువుతున్నాను పరశురామికి ప్రతీక్ష. ఆ పుస్తకం చదువుతూ ఉంటే ఏంటంటే ఆలోచనలు, మార్నింగ్ 8 గంటలకు ఇంకా న్యూస్ రాలా, నాకు అర్థమైపోయింది మనం ఓడిపోయాం. నేను ఎవరిని అడగల, ఒక్కడే కూర్చున్నాను రూమ్లో, ఎవరికి ఫోన్లు చేయలేదు. 9 వరకు ఎవరికి ఒక్కటి పట్టి చేశారు, ఏమైందంటే బాగలేదు సార్ మనం. సో ముందు నుంచి ప్రిపేర్ పావు గంట తీసుకున్నాం నెక్స్ట్ ఏం చేయాలి. ఎలాగా మా అన్నదమ్ములు మా ఆడపడుచులు ఎట్లా మీకు చెప్పాలి, నేను మీకు ఉన్నాను, నేను నిలబడతాను, మీకు అండగా ఉంటాను చెప్పడానికి దానికోసం 15 నిమిషాలు తీసుకున్నాం. ఎలా చెప్పాలి అని, ఎందుకంటే ఓడిపోయాం, ఇంకే అంతమంది ఇంకేం చేస్తుంది మార్చలేము. అలాగే గెలుపు వచ్చినప్పుడు కూడా అంతే బలంగా ఉంటుంది గెలుపు, ఎందుకంటే అంత లోతైన పునాది వేస్తున్నాం, దెబ్బలు తింటాం మనం. ఈ వీటి కుంగిపోను నేను ఆలోచించిందల్లా పావు గంట దగ్గర నుంచి ఈ రోజు దాకా మీకు ఎలా అండగా ఉండాలి, ఎలా ఉండాలి, నేను ఏం చేయాలి. నాకు మన చిన్నబాబు గారు గోవింద్ గారు నాకు ఒక చెప్పారు, ఒక లెటర్ ఇచ్చారు నాకు, ఇచ్చి మాట్లాడుతూ సార్ ఎప్పుడు దాకా పార్టీని తీసుకెళ్తాం చాలా మంది సార్, ఆయన ఇచ్చింది కాదు నాకు అర్థమవుతుంది, చాలా మంది ఉన్న సమస్యని ప్రశ్న లేవనెత్తారు నా దగ్గర అని మాట్లాడుతుంటే దాని నుంచి నేను నాకు అర్థమైంది ఏంటంటే నేను ఈరోజు చెప్తున్నాను భీమవరం నుంచి. మొన్న చెప్పాను ఎన్నికల ముందు, ఈసారి చెప్తున్నాను ఓడి మొన్న ఎన్నికల కోసం ఎన్నికలు జరుగుతున్నప్పుడు చెప్పాను, ఇంకా గెలిపోవటం తెలియదు ఆ రోజున. ఈరోజు ఓడిపోయాం,
ఓడిన ఓడిపోబడ్డ ఓడించబడ్డ నేల నుంచి చెప్తున్నాను. ఓడించబడ్డ నేల నుంచి చెప్తున్నాను. జనసేనని ఎప్పుడు దాకా అంటే మీలో నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్ళేంతవరకు ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో అనుకూల పరిస్థితుల్లో బలం లేని వాళ్ళు కూడా చాలా బలంగా కనిపిస్తారు. కానీ ప్రతికూలత ఉన్న చోట బలమైన కూడా ఉళ్ళు విరిగిపోతూ ఉంటుంది, నొప్పులు వచ్చేస్తూ ఉంటుంది, కకావికలైపోతారు మనుషులు. నిన్న ఆ రోజున చాలా కొద్దిమందిని చూశాను, కొద్దిమంది నాయకులు కకావికలం అయిపోయారు, ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. నాకు అనిపించింది ఓటమి మీద అంటే ఎందుకు వీళ్ళు ఇంత భయపడుతుంది, ఎందుకు ఇంత ఇబ్బంది పడిపోతున్నారు సార్, మరి నెక్స్ట్ అంటే నెక్స్ట్ డే ఏముంటుంది, ఈరోజు కడగండి చచ్చిపోం కదా, మనం ఏమైనా అన్యాయాలు చేసామా, దారిదోపిడీలు చేసామా పిండారీలాగా, లేదంటే అన్యాయాలు చేసాం మనం ఏమైనా జైలుకి వెళ్ళామా, దేనికి భయాలు దేనికేనని అని నా లోపం. ఒకవేళ మనం రాలేదు అరే ఒక దశాబ్దం పట్టచ్చు రావడానికి. నేనేమనుకున్నానంటే నేను ఎవ్వరు లేకపోతే ఒక్కడే కూర్చొని అందరూ వచ్చేవరకు వేచేస్తాను. ఎందుకంటే అవకాశవాద రాజకీయాలు చూసిన పరిస్థితుల్లో మీరు చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన జగన్ గారు ఏం మాట్లాడతారు అంటే అలాగే జగన్ గారు మాట్లాడతారు అంటే మామూలు నేను దీన్ని ఆయన విమర్శించట్లు మామూలుగా ఒక పరిశీలన దృష్టితో చెప్తున్నా ఆబ్జెక్టివ్. నేను మొన్న ఏమంటే మీరు 3000 రూపాయలు ఇచ్చేస్తాం పెన్షన్, అది ఇవ్వలేదు, 250 రూపాయలు ఇస్తాం. ఈ రోజుకి నాకు తెలిసి పెన్షన్లు ఇంకా వచ్చినట్టు లేవు కదా, ఇంకా అంటే పోయిన నెలేమో 8వ తారీఖు, ఇప్పుడు 5వ ఇంకా రాలేదు, రేపు పొద్దున అట్లా ప్రతి నెల పెంచుకుంటే వెళ్తారు. నా ఇసుక గురించి లెటర్ రాశాను, ఇసుక గురించి రాశాను, ఎందుకంటే నాకు ఒకటే అంత పోరాడితే పోయేదేం లేదు, మార్పు వస్తుంది, భాగస్వామ్యం. అంతేగాని నాకేదైనా ఇబ్బందులు ఉంటాయి నేను అన్ని తెగించి వచ్చేస్తాను నా రాజకీయం, నేను నన్ను భయపడలే. ఇంతకుమించి ఏముంటుంది మనిషికి కావాల్సింది, ఇంతకుమించి ఏముంటుంది తీసుకుని జైల్లో పెడతారు. నాకు నెల్సన్ మండేలాని నాకు ఎందుకు అంత ఇష్టం అంటే నెల్సన్ మండేలా 20 సంవత్సరాలు పొద్దున్నే ఫ్లైట్లో వస్తాను నాకు వచ్చిన ఆలోచన 20 సంవత్సరాలు 2 దశాబ్దాలు 25 సంవత్సరాల పైన ఒక చిన్నపాటి జైలు రాబిన్ ఐలాండ్లో కూర్చొని నేను ఆఫ్రికా చూశాను. అది వెళ్తే ఆ మనిషికి ఏమి హోపన్ ఉంటుంది, నిన్న రోజు అలాంటిది ఒక చిన్నపాటి ఆయన 2.5 దశాబ్దాలు దాన్ని పట్టుకున్నాడు ఆలోచన లేదు మనం నిలబడతామని 2.5 దశాబ్దాలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక చిన్నపాటి జైల్లో గదిలో కూర్చుంటే ఒకరోజు నన్ను నెల్సన్ మండేలా అమెరికా మనకి ఆ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయిపోయాడు, సామరస్యత పట్టుకొచ్చాడు, కలవాళ్ళ వల్ల కాంది ఒక నల్ల జాతీయుడు పట్టుకొచ్చాడు, అలాంటి శక్తి ఉంది. అంటే ఆశయం అంత గొప్పది. ఈ రోజున నన్ను చూడటానికి చాలామంది రాజకీయం తెలియకపోవచ్చు, వీళ్ళకి ప్రాక్టికల్ తెలియదు అనకపోవచ్చు, నేను ఒకటి చెప్తున్నాను అందరికీ, మనదైన రోజు ఒకటి వచ్చినప్పుడు అందరు తలలో ఉంచుకొని మన మాట వినాల్సింది, అలాంటి రోజు కూడా వస్తుంది. ఈరోజు దాకా నాకు విజయం అనేది వెంట వెంటే రాలేదు, నాకు నేను వెయిట్ చేశాను విజయం నన్ను వరించాలి, నీ విజయానికి పరిగెట్టు నువ్వు రాలే దగ్గరికి, ఎందుకంటే అది మనం చేసే పనికి అది బై ప్రోడక్ట్ అవ్వాలి. అంత పని చేస్తాం, క్షేత్రస్థాయిలో పనిచేస్తాం, మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ మా మేము తప్పు ఉప్పులను సరిదిద్దుకుంటాం, మర్చుకుంటాం, కింద పడతాం, మీద పడతాం, లేస్తాం, ఒకరోజు జనసేన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ఇది నేను చాలా బలంగా తీసుకున్న నిర్ణయం 2014. ఇవన్నీ ఊహించకుండా నేను రాజకీయాల్లోకి రాలా. పిఆర్పి ఓడిపోయిన తర్వాత పార్టీ పెట్టానంటే నాలో ఎంత లోతైన దెబ్బ తినుండాలి, నేను ఆలోచన ఎంత ఆలోచించకుండా వస్తావా, ఇలా కుంగిపోతావా, భయపెడితే భయపడిపోతావా, డబ్బులు లేకపో డబ్బులు లేవని చెప్పి వెనక్కి వెళ్ళిపోతావా,
నిలబడతాం. ఒక ఆశయాన్ని తీసుకెళ్లడం కోసం ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కొంటాం, దెబ్బలు తింటాం. ఒకటి చెప్తున్నాం, అలాగే నా దృష్టికి శ్రీనివాస్ గారు కానీ బొలిసెడ్డి శ్రీను గారు కానీ చాలా మంది నాయకులు, మన కార్యకర్తలు కొంతమంది వైసీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారంటే చట్టాలు మనకి చాలా రకాలు ఇబ్బంది పెడుతున్నారంటే నేను గెలుపుకోవడం నాకు తెలియదు, కానీ మీ కష్టం వస్తే నా కష్టం వచ్చినట్టు మొదటి మర్చిపోతాను. బొలిసెడ్డి శ్రీను గారికి నేను ఒకటి చెప్పాను ఏంటంటే, మన కార్యకర్తల్ని, మన జన సైనికుల్ని, మన వాళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉంటే మన నాయకుల్ని, ముందు మీరు మీ స్థాయిలో పోటీ చేయండి. మన లీగల్ టీంని పంపిస్తాం, నేను పొలిటికల్ అఫేర్స్ కమిటీ ద్వారా లెటర్స్ రాయిస్తాను, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను, హోమ్ మినిస్ట్రీకి తీసుకెళ్తాను, గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అప్పటికీ ఎవరు మాట వినకపోతే నేను మీకోసం ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, అక్కడికి వచ్చి ఎవరిని ఎదుర్కోవాలి చెప్పండి, వాళ్ళని నాకు ఎక్కడ ఈ వ్యక్తి మాకు ఇంతమంది చెప్పినా వినలేదు. నువ్వు రా అని చెప్పండి, నేను రాకపోతే అడగాను. కాకపోతే అక్కడికి వెళ్ళే వరకు మనం సంయమనం పాటిద్దాం. చట్టపరంగా ఏం చేయాలి మనం తప్పు పెట్టుకుందాం, అన్ని పర్ఫెక్ట్గా చేద్దాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఏమేమి పీపుల్స్ కంప్లైంట్ ఇవ్వాలి ఇస్తాం, ఇంకో చోటుకెళ్ళాలి, అన్ని ఇచ్చిన తర్వాత కూడా మనకి న్యాయం ఇంకా బెదిరిస్తున్నారు, ఇంకా మన మీద దాడులు చేసే పరిస్థితులు ఉన్నాయంటే, నేను ఆ రోజున అలాంటి పరిస్థితులు వచ్చిన రోజున నేను మీ మీద దెబ్బ పడుతున్న ఒంటి మీద దెబ్బ పడాలి, మీ ఒంటి మీద గాయం పడాలంటే నా ఒంటి మీద నా తల తగ్గిపోవాలి ఫస్ట్, నా గుండె తగ్గిపోవాలి. అలాగా ఇసక్ గురించి పొలిటికల్ ఇసక్ గురించి అన్నిటి గురించి అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్క నిమిషం ఓకే ఇసక ఓకే ఇసక వీటన్నిటి గురించి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఇవన్నీ ప్రత్యేకించి పెద్దలతో చాలా మంది మాట్లాడుతూ ఉన్నాం, అనుభవులతోటి వాళ్ళు ఏదో పాలసీ పట్టుకొస్తా ఉంటున్నారు కదా, దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల కూడా లెటర్ రాసాం, ఇంకా కష్టాలు ఎక్కువైతే మేము ఆల్రెడీ ముందుకెళ్తాం దాన్ని తీసుకెళ్తాను. అలాగే నేను ఎన్నికలకి ఇక్కడ లేకపోయినా కానీ తక్కువ సమయం ఇచ్చారు నాకు, సరిగ్గా నేను ఎక్కువ తిరగలేక ఈరోజున నేను వచ్చింది భీమవరంలోని మనకి నర్సపూర్ పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, జనసేనకి పడ్డ ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా మీద నమ్మకం ఉంచిన జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి నేను భీమవరం నుంచి మీకు హామీ ఇస్తున్నాను, భీమవరం నుంచి మాటిస్తున్నాను, నేను ఈ పార్టీని ఎవరితో మెచ్చి కూడా చేయం. చాలామంది అలాంటి, ఎందుకంటే మీరు జనసేన మీద పెట్టిన నమ్మకం, అందుకని అలాంటివన్నీ ఎవరున్నా తీసుకొచ్చి మీరు బీజేపీలో కలిపేస్తారు ఇలాంటివి అంటే నేను చెప్తున్నాను మీకు నా ప్రాణం తెగిపోవాలి, జరగదు గుర్తుపెట్టు. అలాగే మన రివ్యూ మీటింగ్స్లో ఎలక్షన్స్ అయిపోయి రివ్యూ మీటింగ్స్ పడుతుంటే చాలామంది ఎక్కువ మాట్లాడింది మనం తెలుగుదేశంతో లోపాయి గారి ఒప్పందం పెట్టినాం ఇది ఇది అని చెప్తా ఉంటే, నేను 2014లో తెలుగుదేశంకి భారతీయ జనతా పార్టీ కలిపి ఇదే భీమవరం నేను చేశాను, వాళ్ళకి మద్దతు చెప్ప. అలాగే నేను లోపాయి గారి ఒప్పందాలు ఎన్ని ఎందుకు పెట్టుకున్నానంటే నాకు అలాంటి భయాలు లేవు. లోపాయి గారి ఒప్పందాలపై ఎవరు పెట్టుకుంటారు, భయపడేవారు పెట్టుకుంటారు. 2018 నేను తిట్టిన తర్వాత
ఈ రోజున నేను గనుక వైసీపీ విజయం మనం బయటికి వచ్చి మన ప్రిన్సిపల్స్ మీద నిలబడ్డాం కాబట్టి ఒంటరిగా పోటీ చేశాం కాబట్టి ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో మర్చిపోవద్దు వాళ్ళు వైసీపీ అదే కనుక నేను 2018లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టిన తర్వాత విమర్శించిన తర్వాత మళ్ళీ నాకు అవకాశవాదం కావా వ్యక్తి అయితే నేను వెళ్ళి మాట్లాడేవాడిని నాకు ఇన్ని సీట్లు ఇవ్వండి మనం కలిసి పోటీ చేద్దాం అని చెప్పి భీమవరంలో తెలుగుదేశం అభ్యర్థి లేకుండా నేనే నిలబడేవాడిని పోటీ కూడా లేకుండా చేసుకున్నాను ఈ లాజిక్ ఎందుకు మాట్లాడరు ఇది ఎందుకు తీసుకెళ్ళరు అంటే జన సైనికులకు ఉంది నాయకులు బలంగా చెప్పాలి అరే ఒక 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 బలం ఒక ఆశయంతో వచ్చిన వాళ్ళకి ఇంత నిక్కచ్చిగా ఉండాలి ఫస్ట్ నమ్మబుద్ధి ఇది బలంగా మాట్లాడాలి అంటే ఆ మాట్లాడే తత్వం ముందుకు లేదు ఎవరికి ఏదంటే మన టీవీలు లేవండి అవి లేవండి అంట అరే నాకు టీవీలు ఉన్నాయా నాకు మాట్లాడే గొంతు ఉంది ఆ గొంతుతో మీరు మాట్లాడండి కన్విషన్ మాట్లాడండి దమ్ముగా మాట్లాడండి నిజంగా మనకి టీడీపీ తోటే మనకి ఒప్పందాలు అని ఉంటే మరి గాజువాకలో నేను ఎవరిని పెట్టించుకున్నా అసలు వాళ్ళు పోటీలు పెట్టించుకోలేమని కదా లాస్ట్ మినిట్ లో వాళ్ళకి ఏమంటుంది అని పెట్టిన అప్లికేషన్ నలిఫై అయిపోయింది చెప్పొచ్చు కదా అలాగే ఇక్కడ ఈ అభ్యర్థి కాదు ఇంకో అభ్యర్థిని పెట్టమని చెప్పొచ్చు కదా అసలు ఏ మూలకెళ్ళినా ఇక్కడ పెట్ట తెలుగుదేశం మనం పార్టీ మనం పోటీ చేస్తున్న 4 పార్టీలతోటి ఇది బలంగా మన నాయకులు తీసుకెళ్ళాలి మాట్లాడాలి అందుకే ఈ రోజున బయటకు వస్తే ఏ మూలకెళ్ళినా నన్ను జనసైనికులు వచ్చి ఏ మూలకెళ్ళినా అన్న నువ్వు ఏం బాధపడక మేము నీకు ఉన్నామని ఎందుకు చెప్తున్నారండి వాళ్ళకి అర్థమవుతాను ఏ మూలకెళ్ళినా నేను ఉన్నామన్నా మీకు చెప్పడానికి నేను కోరుకుంటుంది మన నాయకుల నుంచి కూడా అదే మాట కోరుకున్నాం బాగున్నాం మనం ముందుకు తీసుకెళ్ళాం అదే నేను కోరుకుంటాం మేము ఇంచి నేర్చుకునేది అదే అంటే జనసేన ఇందాక రావులపాలెం బ్రిడ్జి నుంచి వస్తాం వస్తామంటే ఏంటి అంటే 100 సోల్జర్స్ అంటే 100 మంది సైనికులు దేనికి 100 మంది సైనికులు అంటే మన నాయకులు అనుసంధానం చేయలేకపోతున్నారు జనసేన మన బలాన్ని ప్రతి ఒక సంస్థ పెట్టారు 100 సోల్జర్స్ అనే సంస్థ పెట్టి వాళ్ళు మన పార్టీ కోసం మేము సంస్థ పెట్టుకున్నాం ప్రతి గ్రామ గ్రామంకి వెళ్ళి మా సైని మా జన సైనికుల మధ్యన అందరినీ మనం కలిసి కట్టుకోండి అనుసంధానం చేయడానికి ఇది వీళ్ళంతా ఎవరు ఎంత వయసు ఉంది 27 ఏళ్ళు 28 ఏళ్ళు 28 ఏళ్ళు చిన్నపిల్లలందరూ నేను ఏది మీలో నుంచి నేను బలమైన నాకు తయారు చేస్తాను మీరు నాకు అండగా ఉండడం వస్తాం అలాగే ఈ రోజున వేదిక పైన ఉన్న ప్రతి పెద్దలందరూ కూడా కనకదాస్ సూరి గారు కానీ చంద్రబాబు గారు కానీ బన్ను గారు కానీ అందరూ పెద్దలందరూ పేరు పేరున వీళ్ళందరూ నాకు ఇష్టం ఉంది కానీ ట్రెడిషనల్ పాలిటిక్స్ ని మనం ఎలా తట్టుకోగలం అన్న ఆలోచన జాగ్రత్త ఉంది తప్ప నా మీద నమ్మకం లేక నా మీద బలమైన నమ్మకం ఉంది ఆ నమ్మకం ఉండబట్టి ఈ రోజున అందరూ ఓడిపోయిన తర్వాత ఈ రోజు నా పక్కన పక్కన కూర్చోను మద్దతు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసే ముందుగా బొమ్మదేవర భట్ గారికి డాక్టర్ ఎర్రింకి సూర్యారావు గారికి కనకరాజ్ సూరి గారికి మల్లేడి బాబి గారికి గంధం చెన్నశేషి గారికి డాక్టర్ మల్లేశ్వరి గారికి కవిత సింధూరి గారికి కనిపించలేదు కలచుడు పెట్టుకు వెతుకుతున్నా ఎన్ఆర్ఐ రాధిక గారికి సుజాత నాయక్ గారికి మీనాక్షి గారికి గుండవి రమేష్ నాయుడు గారికి కామల రామకృష్ణ గారికి పుప్పాల వెంకట సుబ్బారావు గారికి పిల్ల నారాయణమూర్తి గారికి శ్రీమతి కవిత సింధూరి గారికి చెన్నమల్ల చంద్రశేఖర్ గారికి బండి రమేష్ గారి గారికి పతివాడ నవీన్ గారికి కేవీఎల్ నరసింహారావు గారికి నారాయణ గిరీష్ గారికి జవ్వాది బాలాజీ గారికి గుండా రామకృష్ణ గారికి గుండా జయప్రకాష్ గారికి శ్రీమతి నువ్వుల ఎస్తే రాణి గారికి మాదా బాబి గారికి మాదా సాయి గారికి దారపురెడ్డి త్రివిక్రమ్ గారికి
పంతం ప్రసాద్ గారికి, బండారు పద్మారావు గారికి, కొమ్మూరి రామారావుకి, నందమూరి రాజా గారికి, నందమూరి ఆంజనేయులు గారికి, వనపల్లి సూర్యబాబు గారికి, మాగాపు ప్రసాద్ గారికి, చెల్లా రాము గారికి, మాగాపు భగత్ సింగ్ గారికి, దవ్య దుర్గారావు గారికి, మోటుపల్లి దుర్గప్రసాద్ గారికి, కొప్పి రవి గారికి, యాస అనిల్ గారికి, అలాగే అసలు ఆయన పోటీ చేయాల్సిన సీట్ ఇది, నేను పోటీ చేయాల్సింది కాదు. అందరికీ బయటికైనా తెలుగుపల్లి గోవింద్ గారిగా తెలుసు. అందరూ ప్రేమగా చిన్నబాబు గారిని తెలుసుకుంటాం. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల నేను రాలేకపోతున్నట్టు చాలా ఈసారికి రాలేని చెప్పి కూడా నా మీద ప్రేమతో ఇష్టంతో ఆకర్షణ వచ్చి ఎలక్షనీరింగ్ అంత అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ఆయనకి మనస్ఫూర్తి అడగడం. నాకు ఒక సమస్య ఉంది మనందరితో. జన సైనికులు కానీ నా అభిమానులు కానీ ఎవరైనా సరే నాకు వీళ్ళకి కనెక్ట్ ఎవరని అంటా ఉంటారు. నేను చాలామంది మన సైనికులను అడిగితే అన్న నీలాగా ఉండమని చెప్పు, మేము ఎందుకు వెళ్తాం ఉండమని చెప్పు, ఎందుకు నీ దగ్గరికి ఎందుకు వస్తాం, నేను వాళ్ళతో ఉంటాడు. ఇక్కడ ఉన్న ఒక్కొక్క జన సైనికులు మనస్ఫూర్తిగా దాంట్లో ఏ కల్మషం ఉంది, మనస్ఫూర్తిగా ఓడిపోయిన తర్వాత రాజమండ్రి ఇక్కడ దాకా బైకుల్లో వచ్చి పక్కనుండి మీరు లేకపోతే జనసేన లేదు. అలాంటి మిమ్మల్ని నాయకులు అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలా అర్థం చేసుకునే మనస్ఫూర్తిగా రోజు వస్తుంది. నా దగ్గర మీరు చెప్పే రోజు రాకూడదు నేను మనస్ఫూర్తిగా అనుకున్నా. అలాంటి స్థాయికి మన నాయకులందరూ పేరు పేరున ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే రోజు ముందు ముందు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అలాగే పార్టీ ఆఫీస్ గురించే కదా పార్టీ ఆఫీస్ ఉంది మాట. పార్టీ ఆఫీస్ పెట్టబోయే ముందు జన సైనికులందరికీ నేనంటే చాలా ప్రేమ ఉంటుంది. నా మీద ఎక్కువ అలుగుతారు అందరూ, షేకిని ఇవ్వలేకపోతే అలుగుతారు, లేదంటే ఫోటో తీసుకుపోతే ఇంతమంది అలా కాదు. మీరు అర్థం చేస్తుండే కామెంట్లో ఇలా మీరు అర్థం చేసుకుంటే నేను ఎందుకు ఉంటాను. అలాగే చాలామంది నిన్న ఉదాహరణకి భీమనుచుండ మన కళ్యాణ్ దిలీప్ శంకర్ ఉంటారు కదా, ఏదో మనకి నేను రిజైన్ చేస్తున్నాను ఇవన్నీ అని మాట్లాడుతుంటే నేను కలిస్తే ఒకటే పిలిచి చెప్పాను, ఇది చాలా పరిణితితో కూడిన రాజకీయమే. ఇలా కోపాలు తాపాలు వచ్చేసి సోషల్ మీడియాకి ఎక్కేసి ఫేస్బుక్లో పెట్టేస్తే నాకు నిజంగా చెప్తే నాకు భయాలు ఉండవు. నాకు నన్ను తిట్టినా భయాలు ఉండవు, నాకు ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఆశయం కోసం పనిచేసేవాడు, ఆశ కోసం పనిచేసేవాడు లేకపోతే నా ఇమేజ్ పోతుంది. నా ఇమేజ్ పోవడానికి మీరు భయాలు రావు. నాకు ఆశయం కోసం పనిచేసేవాడు, అందుకనే నేను తనకి పిలిచి ఏం చెప్పానండి, ఇబ్బందులు ఉంటే మాట్లాడు, మాట్లాడితే ఫేస్బుక్లో పెట్టడాలి. తననే కదా ఎవరైనా సరే, నాకు వాళ్ళందరూ ఇష్టం. నాకు నా మీద అలిగితే ఎట్లా, కానీ నా మీద అలిగితే ఎట్లా, ఒక్కడు ఉన్నాను, నా పక్కన ఎవరు లేరు. మరి మీరు అర్థం చేసుకోబోతారా, జగన్ రెడ్డి గారికి విజయసారి గారు ఉంటారు అబ్బా, ఇంకా చాలామంది ఉన్నారు, మనకేమన్నారు, మీరున్నారు, మీరే అర్థం చేసుకోవాలి, మీరే ముందుకు తీసుకెళ్ళాలి. నా మీద అలిగితే నన్ను తిడితే మీ ఒంటికి మీరే నష్టం చేసుకున్నట్టు కదా, మనీ కదా బయట వాడిన చెప్పండి. అందుకని విషయంలో నాకు సమస్య ఏముందంటే నిజంగా కష్టపడారు నాకు చాలామంది. మేబీ దిలీప్ లాంటి వాళ్ళకి చాలా బాధ కలిగించు, ఇంకా గుర్తించలేదేమో నేను అనుకుంటానంటే
నాయకులకి మాట నియంత్రణ చాలా కావాలి. ఎలా మాట్లాడితే ఎలా నోరు ఎలా తిరగదలు తిరగకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ నియంత్రణ వచ్చిన వాడే నాయకుడు అవుతాడు. అలాంటి మంచి నాయకులు అవ్వాలి, జనసేన కావాలి. అలాంటి వాళ్ళు నేను పెంచకపోతే అడగండి, ఎవరు భయపడుతుంటారు? చదువుకున్న విద్యార్థుల్ని యువకుల్ని మన ఎమ్మెల్యేలు మన నిలబెట్టి ఎమ్మెల్యేగా అలాంటిది మీలో నుంచి ఎందుకు నేను గుర్తించను? నేను కాకపోతే నేను ఒక్కడిని అయిపోయాను. నాలాగా ఆలోచించి నాలాగా మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు వచ్చేవారు కొంచెం సమయం తీసుకుని లోపు మీరు అలిగేసి డబ్బుకుని ఒక మాట అనేస్తే నష్టం మీకు మీరు చేసుకున్నారు, నాకు కాదు. నేనైతే మటుకు దెబ్బలు తీసుకుంటాను. ఒక సొంతం ఇప్పుడు మీరు మీరు దెబ్బ కొట్టారు, నేను తీసుకుంటాను, నేను పారిపోను. మళ్ళీ మీరు మనసుపరుచుకొని చెప్తారు నువ్వే కరెక్ట్, ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తాను. కానీ మిమ్మల్ని నేనేం అనలేండి. అందుకని అందరూ ఏదైనా ఉంటే ఈ చూడండి, 100 సైనికులు అని చెప్పి పిల్లలు చేస్తున్నప్పుడు ఆ అనుసంధానం చేస్తే పెద్ద పెద్ద పెద్దగా మీరు తీసుకోండి, మీరే మాట్లాడండి వాళ్ళతోటి సర్దండి. రేపొద్దున మనం జనసేన మన భీమవరం చంద్రబాబు గారు లాంటి పెద్దలు ఉన్నట్టుగా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి ఈ సమస్యలు ఉన్నాయని. నేను కింద సూర్య గారు అన్నారు, సూర్యరావు గారు అన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు, వీళ్ళందరికీ మాట్లాడండి, చెప్పండి, మనం సర్దుకుందాం. కానీ మనల్ని మనం తిట్టుకుంటే మనల్ని పలసం చేసుకుని మన భవిష్యత్తుని పాడు చేస్తుంటాం. కలాం గారు మళ్ళీ తీసుకో, ఒక నిమిషం ఏం తీసుకో. అలాగే పార్టీ ఆఫీస్ సంబంధించి సొంతగా నేనే స్థలంగా ఉంటాను భీమవరం. ఎందుకు ఉంటానంటే టీఆర్పీ పెట్టేటప్పుడు చాలామంది పార్టీ ఆఫీస్ ఇస్తామని చెప్పి ఇచ్చి ఊరికొని చిటికి నెలతో బయటికి వెళ్ళిపోమని చెప్పారు. ఆ అవమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేయడం లేట్ అవ్వచ్చేమో కానీ నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, నాకు పెద్ద పార్టీ ఆఫీస్ కావాలి. దేనికి పెద్ద పార్టీ ఆఫీస్ అంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాల స్థలం కావాలి నాకు. ఇక్కడ బలమైన ఆఫీసు. ఎందుకు మాట్లాడుతున్నానంటే మన వీరవాసరం ఒక రోజున మనం పోయిన ఎలక్షన్స్లో వస్తా ఉంటే దేశభక్తి ప్రాంగణం అనే చూస్తాను. అక్కడ దేశభక్తి ప్రాంగణం రాయదు, అక్కడ కూర్చోబెట్టి ఏదో వచ్చిన స్థలం ఖాళీ స్థలం అనిపించింది. జనసేన ఆఫీస్ ఎలా ఉండాలి అంటే అక్కడికి వచ్చి దేశభక్తి పెంచేలాంటి ఒక బలమైన అక్కడ ఒక వాతావరణం ఉండదు. అక్కడ సిగరెట్లు తాగుతూ పిచ్చపాటి మాట్లాడుకోవడానికి జనసేన ఆఫీస్ కాదు, చాలా విలువైన విషయాలు మాట్లాడుకోవడానికి. మన ఇసుక సమస్య ఉంది వచ్చి మాట్లాడటానికి, ఒక రోజు ఎవరన్నా సమస్య ఉంది ఎక్కడో బయటకు వచ్చి. ఇప్పుడు మన ఉదాహరణకి మన డంప్ యార్డ్ సమస్య ఉంది, గెలిచిన ఎమ్మెల్యే దాన్ని మర్చిపోయాడు, 6 నెలలు అయినా మర్చిపోయాడు అని చెప్పడానికి మన ప్రాంగణంకి వచ్చి చెప్పాలి మాకు ఈ సమస్య ఉంది, ప్రజా ప్రాంగణం కావాలి నాకు అక్కడ. అందుకని పెద్ద స్థలం అడుగుతున్నా. నేను మీకు మాటిస్తున్నాను, నేను ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అని నాకు తెలియదు, కానీ మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన తెలుగు జాతి కోసం, మన భీమవరం కోసం నేను మీకు అండగా ఉంటాను. మీరు గెలిపించినా గెలిపించకపోయినా ఇంకోసారి ఓడించినా నేనైతే మీకు నిలబడతాను, మన భీమవరం నిలబడతాను. స్థలం మనం మనమే తీసుకుందాం, ఎవరి దయాదాక్షిణ్యాలు వద్దు. మన సొంత స్థలం, మన ఆఫీసు. ఆ స్థలం కోసం పెద్దలందరికీ చెప్పాను, మీరు చూపించండి. నేను నా డబ్బులతో నేను కొంటాం, బయట వాళ్ళ డబ్బులతో పెట్టి. ఎందుకంటే నాకు మీరు ఇంత ప్రేమ ఇచ్చారు, మొదటి ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం. అలాగే అంటే జనసేనకి ఎంత బలమైన వ్యక్తులు ఉన్నారంటే అదృష్టం నాకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మన కొప్పినీటి మురళి అంటే నేను అదే అన్నాను, నాకు ఇంతమందిని కలుసుకోవాలని సమయం తక్కువైపోయింది, ఒక్కొక్కరిని కలుసుకోవాలని ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోండి. అలాగే ఒక పాప
ఎప్పుడు చనిపోయిన తర్వాత నాకు వీడియో పంపించింది, బాగుంది అని చూడాలని వాళ్ళ అమ్మ నాన్నగారు నాకు మెసేజ్ పెడితే అది నాకు రీచ్ అయింది. ఎలక్షన్లు అయిపోయి నేను బయట వద్దాం అనుకున్నాను, ఆ రోజు వద్దాం అనుకుంటే లేదా పాప చనిపోయిందని చెప్పారు. నాకు ఏడుపు వచ్చేసింది. అలాగే కొప్పినూరు మురళి నిజంగా క్యాన్సర్తో బాధపడుతూ కీమోథెరపీ చేయించుకుంటూ క్యాన్సర్తో, అంటే ఇంత పనిచేసి అంటే ఇంత డెడికేటెడ్ జన సైనికులు ఉన్నారు మనకి, అన్ని వదులుకొని ఇంత అదృష్టం, ఇంత బా, ఇంత నాకు ఇంత శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? ఒక్కొక్క జన సైనికులు ఇంత దారపోసారు మీ శక్తి, ఇంత శక్తి మీరు దారపోసినప్పుడు, మీ ప్రాణాలు దారపోసినప్పుడు నేను మీరు మీరు ఏ ఆశయాల కోసం అయితే మీ ప్రాణాలు దారపోసారో ఆ ఆశయాల కోసం నేను నిలబడే ఉంటాను. మీకు కప్పులేడు మురళి ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నాను. అలాగే రేపు పొద్దున ఉపనీడి మురళి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ భార్య బిడ్డలు తల్లిదండ్రులందరితో మాట్లాడి వాళ్ళు ఎంత అండగా నిలబడతామని చెప్పి కాదు, నా విన్నపం ఏంటంటే వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒత్తిడి లేకుండా చూడండి. అలాగే దారిలో చిన్నబాబు గారికి కొన్ని కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వారి ఇంటికి వెళ్తాను. నేను ఆయన పిలవలేదు కానీ నేనే పిలిపించుకుంటాను, పిలవమని చెప్తున్నాను. ఆయన ఏ సమస్య వచ్చినా నాకు అండగా ఉండి కనకరాజు సూర్య గారు, ఎర్రింకి సూర్యరావు గారు, ఇప్పుడు నాయకులందరికీ అంటే మీకు చెప్తాను, అంటే ముఖ్య భీమవరం సంబంధించిన నాయకుల నుంచి నేను మాట్లాడుతున్నాను. అలాగే మల్లేడు బాబు గారు అని వీళ్ళందరికీ ప్రత్యేకించి నేను భీమవరం రావడానికి నాకు అండగా నిలబడే బొన్ను గారికి, డిఎన్ఆర్ కాలేజీలో తెలుసు కదా వాళ్ళ పూర్వీకులు ఎంత గొప్ప పూర్వీకులు అంటే,